పక్కల సిమ్ కార్డు పెట్టిరా ఎవడో అర్థమైంది మొత్తం దిమాకంతా ఖరాబ్ అయిపోయింది ఎవరు రాడు అది దొరకవట్రు అమ్మ ఈడేరనా పొట్టేలు ఈడేరనా పొట్టేలు ఇట్లానే డైలాగులో చెప్పిపోతే డైలాగులకు కరువు లేదు భయ ఇస్మార్ట్ శంకర్లా ఊరిజ్ బ్యాక్ సినిమా నాకు ఫుల్ బాటిల్ తాగి బిర్యానీ తిని కడుపు నిండినట్టున్నది ఫుల్ బాటిల్ తాగి బిర్యానీ తిని కడుపు నిండినట్టున్నది సినిమా నాకు పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చింది సీట్లలో ఊసరు భయ ఎందుకంటే సీట్ల నవ్వుకొని చచ్చిపోతారు కడుపు నొప్పి సినిమా అంత బాగుంది పోషమ్మగుడి ముంగడ పొట్టేలు గట్టే వరంగల్ కాలేజీలో పోరాలకి ఉచ్చ ఓపిస్తున్నాయి ఇట్లాంటి డైలాగులు ఉన్నాయి కారదు అది డైలాగ్ భయ అది నాకెందుకు కారుతుంది అని డైలాగ్ అది ఇట్లాంటి డైలాగులకు కరువు లేదు అంటున్నా సినిమాలో పూరిస్ బ్యాక్ రామన్న సింగిల్ హ్యాండ్ అంటే సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క సింగిల్ హ్యాండ్ మొత్తం సినిమా మొత్తం చింపేసిండు అంటే నాకు ఎవరు కనవాల క్యారెక్టర్ రామన్ ఒక్కడే కనబడ్డాడు హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది గెటప్సిన్ క్యారెక్టర్ సూపర్ ఉన్నది ఆటో డ్రైవర్ క్యారెక్టర్ లాస్ట్లో ఈడర నా పొట్టేళ్ళు ఇక దొరికినరా అని అంటూ ఆడేలా బాగుంది ఈయన కుంగి బుజాయించాలి అమ్మ ఇట్లా ఇట్లాంటి క్యా ఈ పొట్టని పొడగొడు కొడితే ఎట్లా ఉంటుంది ఇట్లాంటి డైలాగులకు కరువు లేదు సీట్లలో కూర్చోరు నాకు తెలిసి మీరు రావాలి కంపల్సరీ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నా గురు జాన్ అది బ్యాక్ అంటే రాని ఫస్ట్ ఏమనుకున్నానంటే సినిమాలో రామన్న హ్యాండిల్ చేయగలుగుతాడో లేదో అనుకున్న చూసేసరికి సినిమా చూసేసరికి అప్పుడు అర్థమైంది హ్యాండిల్ చేసిండు అని అంటే తెలంగాణ యాసల నిజంగా తెలంగాణ హైదరాబాద్ కుర్రాడు అయితే ఎట్లుంటుందో అట్లా ఉండదు భయ ఉప్పు డ్యాన్స్ ఏం చెప్తా డ్యాన్స్ సింపేషన్ ఆల్రెడీ డ్యాన్సరే కదా సింపేషన్ డ్యాన్స్ అయితే నాకు తెలిసి ఇది పెద్ద హిట్ పడ్డది గురు జాన్ గారికి గిట్లనే మళ్ళీ ఇంకొక తెలంగాణ స్లాంగ్లో సినిమా తీయాలని కోరుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే అది అల్టిమేట్ ఉంటుంది సెకండ్ హాఫ్లో అది పిచ్చి పిచ్చి నవ్వుకుంటారు అది సీన్ వస్తే అది క్యారెక్టర్ చూస్తుంటే మీరు నవ్వుకొని వస్తారు ఆ క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది ఇంకా సినిమాలో అందరు ఎంజాయ్ చేస్తారు భయ బ్యాక్ టూరిస్ట్ ఫస్ట్